మళ్ళీ పోరాటం చేస్తారు నేను ఒప్పుకుంటానన్న సభలో మాట్లాడిన మాటలను కానీ ఎవరి గురించి పోరాటం చేస్తారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి వేరే కారణాల వల్ల ఏమన్నా ఆయన ఉండక లేకపోతే ఒకవేళ రాజకీయాల్లో లోకేష్ గారిని మీరు ముఖ్యమంత్రిని చేయడానికి మళ్ళీ పోరాటం మీ ఆరాటం తప్ప మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున ప్రతి సభలోనూ మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించాలి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించాలి అని సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించాలి మరి ఎవర్ని గద్దెక్కిస్తారు మీరే గెలుస్తారో ఓడిపోతారో నమ్మకం లేదు మీరు గెలుస్తారన్న నమ్మకం లేదు దేమా లేదు ధైర్యం లేదు మీరు ఓడిపోతారని మీకు కూడా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించి మీరు ఎవర్ని ముఖ్యమంత్రిని చేయాలని బయటికి మీ మనసులో ఉన్న మాటను బయటికి చెప్పే ధైర్యం కూడా లేనటువంటి మీరు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా పైగా ఒక కాగితం పట్టుకొని ఆ కాకి లెక్కలతో వచ్చిరాని మాటలతో మీరు ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప ఆ కాకి లెక్కలన్నీ కూడా ప్రజలకు చెప్పే కార్యక్రమంలో భాగంగా అవాస్తవాలన్నిటిని కూడా ఏదో కాగు విమర్శించింది కాగు అక్షంతలు వేసింది పవన్ కళ్యాణ్ గారిని నేను గతానికి వెళ్ళి ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా నిజమే కాగు అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖర్చు జమ అంతా కూడా ఆరా తీస్తుంది సమాధానం అడుగుతా ఉంది నిలదీస్తుంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేసినటువంటి అవినీతిపై ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆయన కాగ్ ఆయనకి అక్షింతలు వెయ్యని రోజంటూ ఉందా సాక్షాత్తు కాగే వ్యాఖ్యానించింది కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు కూడా అవినీతిమయమైపోయింది ప్రతి పథకము అవినీతే ఎక్కడ ఏ జమకు కూడా ఖర్చు లేదని చెప్పి సాక్షాత్తు కాగ్ వ్యాఖ్యానిస్తే దాని గురించి మీరేం మాట్లాడరు దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు కాగ్ సంబంధించి ఏదైనా ఒక సరి చేసుకోవాల్సినటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మాకు తీసుకువస్తే అది మేము సరి చేసుకునే ప్రయత్నం చేస్తే అదిగో కాగ్ మాకు సంబంధించి ఏదో వ్యాఖ్యానం చేసింది లేకపోతే అక్షింతలు వేసింది అని చెప్తారు మీరు ఒకసారి గతంలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా కాగ్కి సంబంధించి ఎక్కడా కూడా స్పందన లేకుండా ఈయన ఇష్టారాజ్యంగా వేల కోట్ల రూపాయల నిధులను ఎలా కైంకర్యం చేశాడో మీకు అందరికీ కూడా ముఖ్యంగా మీకు అర్థమవుతా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగానే మీరు మాట మాటికి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కడపలో ఆయన సమీప బంధువుకు సంబంధించి ఒక హత్య విషయంలో పదే 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 జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తారు మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉన్నారా మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారే కదా మిత్రపక్షంగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమి చేతులు కట్టు కూర్చున్నాడా చాతగానితనంగా కూర్చున్నాడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికే గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద అవకాశమే ఉంటే గనక ఆయన్ని ఎప్పుడు జైలుపాలు చేద్దామా ఎప్పుడు రాజకీయంగా అణకదొక్కుతామని ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఈ మధ్య ఇంకో విషయాన్ని విచిత్రంగా ఆయన మాట్లాడుతున్నాడు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం అంట జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ మీదకి దాడికి వెళ్ళారంట ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం అది పవన్ కళ్యాణ్ గారు ఆ వయసులో అక్కడికి వెళ్ళి మరి ఆ సంఘటనను చూశాడు లేకపోతే కేంద్ర నిఘా వ్యవస్థలో ఏదో చెప్పినా అంటున్నాడు ఈయన కేంద్ర నిఘా వ్యవస్థ అంతా ఈయన కంట్రోల్లో ఉన్నట్టు చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఆ విధంగా మాట్లాడమని మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు మీరు కనీస అవగాహన లేకుండా అక్కడికి వచ్చి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పేపర్లని ఆ పుస్తకాలని యథాతథంగా మీరు ఎలా చదువుతున్నారో అవగాహన లేకుండా మీ ప్రతి సమావేశాన్ని చూస్తే మాకు అర్థమవుతూ ఉంది అది చంద్రబాబు నాయుడు గారి నిఘా వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ స్క్రిప్ట్ అంతా కూడా మీ చేతికి వస్తే అవగాహన లేకుండా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఏదో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడో ఏదో దౌర్జన్యం చేశాడని ఇప్పుడు మీరు మాట్లాడటం ఆ సంస్కృతి మీది తుపాకులు పట్టుకు తిరిగినటువంటి సంస్కృతి మీది మీరే స్వయంగా తుపాకులు మా దగ్గర ఉన్నాయి మిమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో ఏ సంఘటనలో నేను ఇరుక్కుంటాను అన్న భయంతో
మీ కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా మాకు ప్రాణభయం ఉందని చెప్పి పోలీసులకు మొరపెట్టుకుంటే అప్పుడు మీరు వెళ్ళి ఆ తుపాకీని మీరు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు తప్ప ఈ విధంగా పిచ్చి పిచ్చి విమర్శలు పనికిమాలినటువంటి విమర్శలు చేస్తూ అసలు ఏ సభలో అయినా మీరు గనక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఈ విధంగా మేము మేలు చేకూరుస్తాము ఈ విధంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఏ రోజైనా చెప్పారా మీరు ఎంత సేపు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించండి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా పొరజల్లటం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దుష్ప్రచారం చేయటం దానికి సంబంధించి ఒక యాత్ర పేరుతో మరి దీ మాత్రం దానికి మీకు యాత్ర ఎందుకో నాకు అర్థం కావట్లే ఏ రోజైనా రాష్ట్ర అభివృద్ధి కోసం కనీస అవగాహనతో రాష్ట్రానికి మేము ఈమెయిల్ చేస్తాం రాష్ట్ర ప్రజలను ఈ విధంగా మేము ఉద్దరిస్తామని మీరు ఏనాడైనా మీరు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో అయినా ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 10 సభల్లో అని నేను అడుగుతా ఉన్నా మీకు సంబంధించి ఈ 10 సభలతోనే మీరు అంత ప్రజలతో విసిగి వ్యాసారిపోతే మీరు సహనం కోల్పోతే అసలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు సంబంధించి పాదయాత్ర చేస్తానని చెప్పి అయ్యో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు నేను పాదయాత్ర చేస్తానని చెప్పి మీరు వంకలు చెప్పి తప్పించుకుంటే మీకు సంబంధించి రాష్ట్రాభివృద్ధిపైన ఏమి అవగాహన కలుగుతుంది ఇంట్లో కూర్చుని పుస్తకాలు తిరగేస్తేనో లేకపోతే అధ్యయనం చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రిని చేయాలి అని మీరు అధ్యయనం చేస్తా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా గద్దె దించాలని మీరు అవగాహన కల్పించుకోవాలనుకుంటే ఉపయోగం లేని పరిస్థితి మీరు ఎప్పటికైనా కూడా మీలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు చేసే పోరాటంలో చిత్తశుద్ధి లేదు నిజాయితీ లేదు నిబద్ధత లేదు మీరందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు లాంటి ఒక దుర్మార్గుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేటువంటి కార్యక్రమానికి నడుం బిగించారు తప్ప ఈ యాత్రలు కానీ ఈ ఉపన్యాసాలు కానీ ఈ తిట్లు కానీ ప్రజలను సైతం ఈ దోషణలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు మీకు సహకరించట్లేదన్న ఉగ్రోషంతో మీరు మాట్లాడుతూ ఈ స్థాయికి మీరు దిగిపోతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం పట్ల కానీ ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ మీకు ఎటువంటి అవగాహన ఎటువంటి అధ్యయనం చేసినటువంటి దాఖలాలు కూడా లేవని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా ఈ విధంగా ఏలూరు సభకు సంబంధించి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధిలో ఎన్ని అసత్యాలు మాట్లాడాడో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇప్పుడే నేను మా కార్యకర్తల సమావేశంలో చెప్పాను మీరు అవన్నీ కూడా తెలుసుకోండి తెలుసుకుని మాట్లాడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ 150 కోట్లు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఏలూరుకు సంబంధించి మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయలు సుమారు 500 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఏలూరులో హాస్పిటల్లో పూర్తి సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు అంతు చిక్కని వ్యాధి గురించి మీరు మాట్లాడారు మీకు ఏం అవగాహన ఉందని ఆ వ్యాధికి సంబంధించి స్వయంగా ఏలూరు నగరంలో ఆ వ్యాధి ప్రబలినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అనేకమైనటువంటి రివ్యూలు చేసి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్లు చేసి ఢిల్లీ స్థాయిలో దేశ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఐసీఎంఆర్ కానీ WHO కానీ వంటి సంస్థలతో నిపుణులను సైంటిస్టులను ఏలూరు పంపించి దాని నివేదికలను కూడా తెప్పించుకుని ప్రజలందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా రేయింబో వాళ్ళు వెళ్ళి ఆసుపత్రి దగ్గర ఆ ప్రాంతాల్లోనూ కూడా మీరు ఉండండి అని ఆయా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను 108 వాహనాలను కూడా పెట్టి పూర్తిగా ప్రజల ప్రాణాలను రక్షిస్తే ఆ నివేదిక వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా దాదాపుగా 300 కోట్ల రూపాయలతో ఏలూరుకు గోదావరి నీళ్లు తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని నన్ను ఆదేశిస్తే ఆ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మీరు ఈ విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మీరు నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆయనకి నష్టమేం లేదు కోట్లాది మంది ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని నువ్వు అన్న జగన్ అని పిలిచిన ఆయన ఒక మేరు పర్వతం ఆయన ఆయనకి సంబంధించి ఎక్కడా కూడా మీరు మాట్లాడినా దూషించినా ఏమి చేసినా కూడా
ప్రజలందరి ఆశీర్వాదం ఆయనకుంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రిని జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఇదే వరవడిని ఇదే మాటలను ప్రజలను దూషించటం వ్యవస్థలను దిగజార్చే విధంగా మాట్లాడటం ఇటువంటి పరిస్థితే గనక మీరు కొనసాగిస్తే ప్రజలు మీకు ఈ రాష్ట్రంలో ఒక్క సీటుని ఇవ్వకపోవటం మీకు బుద్ధి చెప్పటం మాత్రమే కాదు కదా రానున్నటువంటి రోజుల్లో మీ వారాహి యాత్రను కూడా ప్రజలు అడ్డుకునేటువంటి పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేస్తున్నా Anybody want? Sir, 1-2-1 yatra? ఆ 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